అంటే ఇప్పుడు మీరు బాగా వైరల్ అయిపోయారు కదండి, సెలబ్రిటీస్ వస్తున్నారు, సినిమా యాక్టర్లు వస్తున్నారు, మీకు ఎలా అనిపిస్తుంది వాళ్ళని చూస్తే వచ్చి మీ దగ్గర ఫుడ్ తింటే? ఇప్పుడు కాదు, స్టార్టింగ్ నుంచి వస్తారు సెలబ్రిటీలు. కాకపోతే అదేంటంటే యూట్యూబ్లు లేవు కదా, అప్పుడు యూట్యూబ్లు లేవు కదా. ఇప్పుడు యూట్యూబ్లో వచ్చేటప్పటికి ఎవరు వచ్చినా కానీ అంటే ఇట్లా ఇది చేసి అదే ఏమంటారు అంటే దానివల్ల కూడా ఇప్పుడు అందరూ అంటున్నారు అదే ఇప్పుడు అంటే కామెంట్స్ కింద పెట్టి చదివాడు బాబు, చదివితే ఇట్లాగూ ఇది ఇది వల్ల అని చెప్పి అన్నారు. కానీ దానివల్ల కానీ అట్లా అనకూడదు, ఎందుకంటే వాళ్ళ వల్ల మంచి ఎంత ఉందో చెడు అంత ఉంది. ఎందుకంటే ఇవాళ అంత పబ్లిక్ రావడానికి కారణం అంటే ఛానల్ వాళ్ళే. మళ్ళీ మీరు ఎప్పుడు అంటే బండి ఎప్పుడు వస్తుంది అనుకుంటున్నారు మీరు? సాయంత్రం సార్ తెచ్చుకోమన్నారు. అంటే ఇప్పుడు పబ్లిక్ ఎక్కువ అవుతుంది కదా, బౌన్సర్లు కానివ్వండి, సెక్యూరిటీ కానివ్వండి, ఏదైనా పెడదాం అనుకుంటున్నారు మీరు? అయ్యా బాబోయ్ నానా, నా పబ్లికే నాకు అండాదండ అన్ని. అంటే మీరు చేసే ఫుడ్ ఐటమ్స్లో మీ ఫేవరెట్ ఏంటండి? నేను చేసే ఫుడ్ ఐటమ్స్లోనా? అన్నీ తింటాను, ఇదన్నీ అదని ఏం లేదండి. మీకు బాగా ఒకటే ఒక కూర చేసుకోవాలంటే మీరు ఏం చేసుకుంటారు? కూరలు అంటే నాకు ఎక్కువ అంటే అవుతారేమో, మార్నింగ్ నైట్ అన్నం వండుకుని తోడు పెట్టుకొని పొద్దున్నే కొంచెం పెరగేసుకొని ఉల్లిపాయ నంచుకొని తినడం అంటే ఇష్టం. అంటే మీరు చేసే వంటకాల్లో అంకుల్కి ఏది ఇష్టం బాగా? నేను చేసే వంటకాల్లో అదని ఇదని ఏమి ఉండదు, ఏది చేసినా ఇష్టపడతారు. అంటే ఒకటి ఉంటుంది కదా, ఇది చెయ్యండి పర్టికులర్గా అని చెప్పి ఎప్పుడన్నా అడుగుతారు కదా, మటన్. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వస్తే మీరు ఏ కర్రీస్ వండుదాం అనుకుంటున్నారు, అంటే ఐటమ్స్ కానివ్వండి ఏదన్నా ఒకటి మీ స్పెషల్? సార్కి ఏది ఇష్టమైతే అదే చేస్తాను, సార్కి ఏది ఇష్టమైతే అదే చేసి పెడతాను. మీరు ఏదన్నా ఇప్పుడు మన ఆంధ్ర స్టైల్లో కానివ్వండి అది ఏదన్నా కొత్తగా ఇంట్రడ్యూస్ చేద్దాం అనుకుంటున్నారా సార్కి, అంటే ఇది నా సిగ్నేచర్, ఇది నేను బాగా చేస్తాను ఈ కర్రీ అని చెప్పేసి? అంటే ఏ కర్రీస్కి ఇప్పటి వరకు నాకు ఇది అనేది లేదు, అంటే ఇది అంటే ఇది బాగాలేదు ఇది ఇదనేది లేదు. కాకపోతే ఒక్కోసారి అంటే మిస్టేక్లు జరుగుతుంటాయి వంటలు చేసేటప్పుడు కొన్ని కొన్నిసార్లు, ఇట్లా కొంచెం ఈ వారం 10 రోజుల నుంచి ఇట్లా ఛానల్ వాళ్ళు డైలీ ఇంటికి 2 ముగ్గురు ఇట్లా వచ్చేటప్పటికీ నాకు ఏంటంటే ఇక వంటలేమో వీళ్ళకి అప్పు చెప్తున్నా ఈ వారం 10 రోజుల నుంచి కొంచెం టేస్ట్లు అయితే అంటే అంటే కొలతలుగా ఇదిగా అంటే మామూలుగా ఇది ఉండదు, నాకు ఉజ్జాయింపుగానే వేసేస్తాను ఏదైనా ఇదిగా. అట్లా వీళ్ళు కొద్దిగా ఇది చేసేటప్పటికి ఇట్లా వేయండి ఇట్లా అని చెప్పేటప్పటికి కొంచెము ఇదైతే అట్లా అయినా జరుగుతుంటాయి వంటలు కుకింగ్ చేసేటప్పుడు, అంటే ఒకసారి కొంచెం మాడిపోవడం.